నమస్కారం. మనం ఈ వీడియోలోన అక్షరం ఎలా రాయాలో ఉదాహరణగా మీకు చూపిస్తాను. ఇది 3 ఇంచ్ అండి. 3 ఇంచ్ తీసుకుంటున్నాను. అక్షరం యొక్క ఎత్తు మీకు ఉదాహరణగా మాత్రమే ఈ వీడియోలో మీకు కానే అక్షరం ఎలా రాయాలో చూపిస్తున్నాను. ఈ కానే కాక మనం ఏ అక్షరం కూడా ఇక్కడ కూడా నేను 3 ఇంచ్ తీసుకుంటున్నాను. నిలువు అడ్డం రెండు రకాలుగా కూడా 3 ఇంచ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు 1/2 ఇంచ్ తీసుకున్నాను. మనం ఏ అక్షరం అయినా కూడా ఇలాగా నేర్చుకునే వారు ఉంటే పూర్తిగా రాయడం రాని వారు ఉంటే వారు మాత్రం ఇలా కొలతలు తీసుకొని అక్షరం రాయాల్సి ఉంటుంది. పైన కూడా నేను 1/2 ఇంచ్ మాత్రమే తీసుకుంటున్నాను. మీకు అర్థమవ్వడానికే ఈ వీడియో నేను చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మామూలుగా మనము 6 రకాలుగా అక్షరాలు రాస్తారు అందరూ కూడా. చూడండి, నేను పెన్నుతో మాత్రం మీకు చూపెడుతున్నాను. ఇలా పై గీత కలుపుతూ ఇలా రాసుకోవాలి. అలాగే కిందన ఉన్న గీతను కలుపుతూ రాసుకోవాలి. మళ్ళీ ఇక్కడ కొద్దిగా వెడల్పు చేసుకోవాలి. కానీ ఇలా కింద కూడా ఇలా 1/2 ఇంచ్ సైజ్ పెట్టుకున్నాం కదా, అంత వెడల్పు చేసుకోవాలి. పైన ఇది తలకట్టు, తలకట్టుని కూడా మనం ఇలా రాసుకోవాలి. మనం అక్షరము 3 ఇంచ్ అంటే డబ్బా ఆకారంలో మనమైతే ఈ అక్షరాన్ని రాశాము. ఇలా రాసినప్పుడే అక్షరం అనేది మనకు కరెక్ట్గా అందంగా కనిపిస్తుంది. చూడండి, నేను ఇప్పుడు బ్రష్తో రాస్తున్నాను. ఇలా రాసుకోవాలి. నేను ఉదాహరణగా కా మాత్రమే చూపెడుతున్నాను. మీరు ఏ అక్షరాలన్నా కూడా మనం ఈ విధంగా రాసుకోవచ్చు. మనకు తలకట్టు అనేది చాలా ముఖ్యం. అది అందంగా అక్షరం కనిపించేలా కూడా చేస్తుంది. ఇది కరెక్ట్గా రాయటం. ఇది కాక కెలా రాస్తే కరెక్ట్ కనిపించేదో ఇప్పుడు మీకు రాసి చూపెడతాను. పైన ఇదే కా అనే అక్షరమే. పైన మనం వెడల్పు తీసుకొని కింద చిన్నగా మాత్రమే వెడల్పు తక్కువ తీసుకుంటే కా అనేది ఇలా అందంగా కనిపించదు. అలాగే తలకట్టు అనేది కూడా అక్షరం బయటకు వస్తే కూడా అంత అందంగా కనిపించదు. ఇలా రాయకూడదు. అలాగే ఇలా కూడా రాయకూడదు. అంటే ఒకవైపు ఎక్కువ, ఒకవైపు తక్కువగా ఇలా రాస్తే కూడా అక్షరం అనేది చూడటానికి అందంగా కనిపించదు. కనుక ఇలా కూడా రాయకూడదు మనం. ఇది మాత్రమే కరెక్ట్. అలా అందంగా రాయాలి. ఇప్పుడు మీకు అక్షరం యొక్క తలకట్టులు ఎన్ని రకాలుగా రాస్తామో చూడండి. చూడండి, నేను చివరలకు రౌండ్ చేస్తున్నాను. చివరలకు చూడండి, తలకట్టు చివర రౌండ్ చేస్తున్నాను.
ఆ చివరన ఈ చివరన రౌండ్ చేశాను. అలాగే ఇప్పుడు ఇంకో మాదిరిగా రాస్తున్నాను చూడండి. ఇక్కడ చివరలకు రౌండ్ రాయటం లేదండి, గమనించండి. ఇలా కట్ చేసినట్టు మాత్రమే రాస్తున్నాను, రౌండ్ రాయట్లేదు. మీకు మామూలుగా ఒక ఐడియా రావడానికి మాత్రమే ఇది మీకు రాసి చూపిస్తున్నాను. అలాగే ఇంకా సులువుగా సులువైన అక్షరాలు ఇలా తలకట్టు పెట్టుకోవచ్చు, ఇలా కాకుండా ఇలా కూడా రాసుకోవచ్చు. ఈ మాదిరిగా కూడా తలకట్టు రాసుకోవచ్చు. ఇదిగాక ఇలా కూడా రాస్తుంటాము, ఇలా రాయొచ్చు. మన తెలుగు అక్షరాలు దాదాపు 60 రకాలుగా రాయొచ్చు. డిజైన్ డిజైన్గా ఎన్నో రకాలుగా మనమైతే రాయొచ్చు. కానీ అందరూ రాసేవి 6-7 రకాలుగా మాత్రమే అందరూ రాస్తారు. ఈ పూర్తి వీడియో చూసినందుకు ధన్యవాదాలు.